అప్పులబాత తాళలేక రైతు ఆత్మహత్య పంట చేతికందక దిగులుతో అన్నదాత మరణం ఇవి కరీంనగర్ జిల్లాలో నిత్యం వినిపించే మాటలు ఎండనక వాననక ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు కాలం కలిసి రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు జిల్లాలో ఎక్కడో ఓ చోట అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మరోవైపు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆదుకోవడం కాదు కదా కనీసం పలకరించే నాథుడే కరువయ్యాడు ఎండరక వాననక ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు కాలం కలిసి రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు అయితే ఖరీఫ్ లేదంటే రబీ ఇలా ఎప్పటికప్పుడు ఆశతో ఎన్ని పంటలు సాగు చేసినా వర్షాభావంతో దెబ్బతింటున్నాయి చివరకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అప్పులు మిగిలే దుస్థితి ఏర్పడుతోంది దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో రైతులు ఉసురు తీసుకుంటున్నారు తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో కరువు కరాళ నృత్యం చేస్తుండగా ఇప్పటికే వందల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంలో ఇప్పటి వరకు నూట ఇరవై మందికి పైగా రైతులు తనువు చాలించారు ఆకలి చావులకు గురైన పరిస్థితి కరీంనగర్ జిల్లాలో అన్నదాతలను కాటికి పంపుతున్న కరువు పరిస్థితులపై ఎక్స్ప్రెస్ టీవీ ఫీల్డ్ విజిట్ నిర్వహించింది ఈ విజిట్లో ఎన్నో దయనీయ గాథలు వెలుగు చూశాయి జిల్లాలో రైతులకు ఎక్కువగా వ్యవసాయమే జీవనాధారం రెక్కాళితి కాని డొక్కాళని స్థితిలో బతికీడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడి రైతులకు వర్షాభావ పరిస్థితులు అప్పుల బాధలు కరెంటు కోతలు రైతులను ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి ఈ ఫోటోలో చూస్తున్న రైతు పేరు మధురయ్య మూడెకరాల పొలం ఉంటే రెండెకరాల్లో వరివేశాడు వర్షాలు లేక పంట పూర్తిగా పోయింది అప్పులు చేసి కూరగాయ పంటలు వేసిన విధి వెక్కిరించింది అటు అప్పిచ్చిన వాళ్లు జలగల్లా పీడించారు అంతే మధురయ్య తన పొలంలోనే తనువు చాలించాడు దీంతో మధురయ్య కుటుంబం రోడ్డున పడింది నేతలొచ్చి పలకరించారు ఇంకొందరు ఉచిత సలహాలిచ్చారు చాలామంది ఈసడించుకున్నారు కాని ఇప్పటివరకు ఈ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు పెద్దపల్లి మండలం పెద్ద కలవలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇందారపు వేణు అనే ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటి వద్ద ఉన్నాం గత సంవత్సరం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదకొండున ఇందారపు వేణు ఒక కౌలు రైతు అప్పుల బాధతో ఆర్థిక భారంతో ఆత్మహత్య చేసుకోవడం చేత పురుగుల సేవించి చనిపోవడం చేత పిల్లలు రోడ్డుపైన పడ్డ పరిస్థితి ఆ కుటుంబం కూడా పూర్తిగా దిక్కులేని పరిస్థితి అసలు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా మీ అబ్బాయి గత సంవత్సరం చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో రైతు మాత్రం ఈ దేశానికి వెన్నెంకా వ్యవసాయం అదేవిధంగా రైతే రాజు అని చాలామంది చెప్తున్నారు కానీ మీరేం చెప్తారు ఏం చెడు మన గిట్లు లాస్ అయ్యిండు లాస్ అయ్యాడు మంది అయ్యి అది రెండు మూడు ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాలు వేస్తుంది పెడతాడు పెడితే ఆగత్తా డిగరాలి ఆగరాలి లాస్ అయిండు ఆయన మేడమ్ మాట పోయాక మంది అయ్యిండు నా కొడుకు బాగా నాలుగైదు ఎకరాలంతా పత్తి పెట్టి లాస్ అయ్యిండు లాస్ అయ్యి మాతో ఏం చెప్పుకోలేదు చెప్పుకోక మేము వేటల్లో అటు చేక నా కొడుకు మందు తాగి చచ్చిపోయాడు పిల్లలు చిన్నవాళ్ళు చిన్న వయసులో నన్ను ఇట్లా ముంచేసిపోయాడు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి సార్ అందరు అంటారు కానీ ఏ పరిస్థితి మాకు అందలేదు ఇంతవరకు కూడా ఇప్పటికైనా ఇలాంటి కుటుంబాలకు కనీసం ఆదుకోవాలని చెప్పేసి వారు కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ సలీంతో కలిసి రమణ ఎక్స్ప్రెస్ టీవీ పెద్దపల్లి మండలం పెద్ద కలవల నుంచి